నీ వాళ్ళు నీకు వ్యతిరేకంగా కలిగినటువంటి శాపాలు ఏమి పని చేయవో, నువ్వు నాశనం అయిపోతావు, నువ్వు అలా అవుతావు, ఇలా అవుతావని ఎవరు ఎన్ని శాపాలు పెట్టినా కానీ ఏ శాపం నిన్ను ఏమీ చేయలేదు. ఎందుకంటే నువ్వు ఆశీర్వాదం అనేటువంటి ఆ యొక్క తోటలో నాటబడ్డావో. ఎవరైతే ప్రభువు నమ్ముకొని ఆయన్ని ఆధారంగా చేసుకొని జీవిస్తున్నారో వినండి, నువ్వు నమ్మే ప్రభువు నిన్ను వదిలేసే దేవుడు కాదు, నిన్ను విడిచేసేవాడు కాదు, లట్టేట ముంచేవాడు కాదు. నువ్వు ఆయన నమ్ముకున్నావు కాబట్టి ఆయన నీకు సహాయం చేస్తాడు. ఏ శాపాలు వచ్చినా కానీ నీ ఆశీర్వాదం ముందు ప్రతి శాపం కూడా కొట్టివేయబడుతుంది. నీ ఆశీర్వాదాన్ని అనుభవించే కాలం రాబోతుంది. యెహోవా నీ కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు, ఆయన చేయబోచున్నాడు, ఇంకా చేస్తూనే ఉంటాడు. 126వ కీర్తన 3వ వచనంలో దేవుని యొక్క వాక్యం ఇలా సెలవిస్తుంది, యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు, మనము సంతోషభరితులమైతిమి. యెహోవా నీ కొరకు, నీ పేరు పెట్టుకోండి అక్కడ, ఎక్కడైతే యెహోవా మన కొరకు అని పెట్టుకున్నాడో అక్కడ నీ పేరు. యెహోవా మోసెస్ కొరకు, రమ్య మోసెస్ కొరకు నీ పేరు పెట్టుకోండి. యెహోవా నీ కోసం గొప్ప కార్యములు చేసి ఉన్నాడు, ఆయన చేయుచున్నాడు. నీవు సంతోష భరితుల మైతివి, మతి తిరిగి మైతివి. దేవుడు నీ కోసం ఘనకార్యాలు చేస్తాడు. ఎవరైతే యేసుప్రభు పట్ల విశ్వాసం నుంచి నిరుత్సాహం ఉన్నారు, నేను ప్రభుని నమ్ముకున్నాను, చేర్చుకొచ్చాను, కానీ ఏం జరిగింది, నేను ప్రభుని నమ్ముకుంటే మా ఇంట్లో చనిపోయారు, చనిపోతే నీ వల్లే చనిపోయారని చెప్పేసి నీ బంధువులు నిన్ను వెలివేసినప్పుడు, నిందించినప్పుడు ఏడ్చినటువంటి కాలాన్ని ప్రభు చూచి ఉన్నాడు. నువ్వు ప్రభుని నమ్ముకొని ఎన్నో సంవత్సరంలో వెళ్ళినప్పుడు నీ వాళ్ళంతా కూడా నీకు పెళ్లి కాదు, నీకు ఏది కాదని చెప్పేసి ఎగతాలు చేసినటువంటి కాలం కూడా నువ్వు వెళ్ళి ఉన్నావు. ఆ కాలాన్ని ప్రభు చూచి ఉన్నాడు. నువ్వు ప్రభుని నమ్ముకున్నావు, నువ్వు నాశనం అయిపోతావు, నీకు నీకు చిప్ప మిగులుతుందని చెప్పేసి నీ వాళ్ళు చెప్పినటువంటి కాలం ఆయన చూచి ఉన్నాడు. నేను ప్రభుని నమ్ముకున్న కొత్తలో మా ఇంటి వాళ్ళంతా కూడా, మా నాన్న అనేవాడు నువ్వు అడుక తింటావు, నువ్వు దేనికి పనికిరావు, ఇది అది అని చెప్పేసి ఎన్నో శాపనార్థాలు పెట్టేవాడు, ఇంక నువ్వు దేనికి పనికిరావు, నువ్వు వేస్ట్ క్యాండిడేట్వి, నువ్వు అడుక తింటావని ఎన్నో శాపనార్థాలు పెట్టారు. కానీ దేవుడు ఇచ్చిన ఆశీర్వాదం ముందు ఏ శాపం పనిచేయదు. నువ్వు నిజంగా వినండి, నువ్వు నిజంగా దేవుని యొక్క ఆశీర్వాదంలో గనుక నువ్వు నిజంగా పాతబడి పెట్టబడి నాటబడి ఉన్నట్లయితే, ఆశీర్వాదంలో గనుక నువ్వు నాటబడిన మొక్కవైతే ఇక ఏ శాపం కూడా పనిచేయదు. నీ వాళ్ళు నీకు వ్యతిరేకంగా కలిగినటువంటి శాపాలు ఏమి పనిచేయవో. నువ్వు నాశనం అయిపోతావు, నువ్వు అలా అవుతావు, ఇలా అవుతావని ఎవరు ఎన్ని శాపాలు పెట్టినా కానీ ఏ శాపం నిన్ను ఏమీ చేయలేదు. ఎందుకంటే నువ్వు ఆశీర్వాదం అనేటువంటి ఆ యొక్క తోటలో నాటబడ్డావో. నువ్వు ఆశీర్వాదముగా నిన్ను చేసి ఉన్నాడు. ఎవరైతే ప్రభువు నమ్ముకొని ఆయన్ని ఆధారంగా చేసుకొని జీవిస్తున్నారో వినండి, నువ్వు నమ్మే ప్రభువు నిన్ను వదిలేసే దేవుడు కాదు, నిన్ను విడిచేసేవాడు కాదు, లట్టేట ముంచేవాడు కాదు. నువ్వు ఆయన నమ్ముకున్నావు కాబట్టి ఆయన నీకు సహాయం చేస్తాడు. ఏ శాపాలు వచ్చినా కానీ నీ ఆశీర్వాదం ముందు ప్రతి శాపం కూడా కొట్టివేయబడుతుంది. నీ ఆశీర్వాదాన్ని అనుభవించే కాలం రాబోతుంది. యెహోవా నీ కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు, ఆయన చేయబోచున్నాడు, ఇంకా చేస్తూనే ఉంటాడు. నువ్వు వద్దని చెప్పినా ఆయన చేస్తూనే ఉంటాడు. నువ్వు నమ్మావు కనుక కార్యం తర్వాత కార్యం, ఆశీర్వాదం తర్వాత ఆశీర్వాదం, మహిమ తర్వాత మహిమతో ఆయన దీవించే దేవుడు, మన సేవించే దేవుడు, కార్యాలను అభివృద్ధి చేసే దేవుడు. నమ్ముచున్న వాళ్ళు గట్టిగా చెప్పండి, ఐ రిసీవ్ అని చెప్పండి గట్టిగా, ఐ రిసీవ్ అని. నీ కొరకు గొప్ప కార్యాలు చేస్తాడు, అందుచేత నువ్వు సంతోషభరితులవైతావు, సంతోషభరితులవైతావు. ఎవరైతే యథార్థంగా ప్రభువును నమ్ముకొని అన్నీ వదిలేసి వాడిని అంటి పెట్టుకొని ఉంటారో తన్ను నమ్ముకున్న వారిని ఎప్పుడు ఒమ్ము చేసేవాడు కానే కాదు.
గత రోజుల్లో నిజాయితీగా రాజ్యాన్ని పాలించే రాజును నమ్ముకున్నటువంటి ఆ రాజ్యవాసుల కోసం అవసరమైతే రాజు యుద్ధాలు చేసి ప్రాణాలు అర్పించేవారు. తన ప్రజల్ని కాపాడుకోవడం కోసం, తన రాజ్యంలో తను నమ్ముకున్నటువంటి జనాలను కాపాడుకోవడం కోసం, వారిని శత్రు సైన్యం నుంచి విడిపించడం కోసం, దేశం మీద రాజ్యం మీద దండెత్తేటువంటి ఈ అల్లరి మూకల నుంచి తన జనాన్ని రక్షించుకోవడం కోసం రాజు సైన్యాన్ని తయారు చేసుకొని యుద్ధానికి వెళ్ళేవాడు. అవసరమైతే చావును కూడా, జనాల కోసం చావడానికి కూడా సిద్ధమయ్యేవాళ్ళు. మనం నమ్ముకున్న రాజు మన కోసం ప్రాణం అర్పించిన వాడు. నీ రక్షణ కోసం, నీ క్షమాపణ కోసం, దేవుడి నుంచి వచ్చే ఉగ్రత నుంచి నీ తప్పించడం కోసం వాయన ప్రాణం అర్పించి ఉన్నాడు. వాయని నమ్ముకున్న వారిని ఎన్నడూ కూడా ఒమ్ము చేసేవాడు కానే కాదు, వాయన నెట్టయట ముంచేవాడు కానే కాదు, వాయన రాజాది రాజు, ప్రభువుల ప్రభు, వాయన జగాలనేటువంటి దేవుడు. వాయని నమ్ముకున్నవాడు ఎన్నడూ సిగ్గుపడడు, నమ్ముకున్నవాడు ఎన్నడూ బాధపడడు, నమ్ముకున్నవాడు ఎన్నడూ పడిపోడు. నువ్వు పడిపోయినా కానీ ఆయన పట్టుకొని లేపుతాడు, నువ్వు కింద పడినా కానీ నిలబెట్టుతాడు. నువ్వు నమ్మిన దేవుడు మామూలు దేవుడు కాదు, నువ్వు నమ్మిన వాడు రక్షకుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు. ఆయన నీ కోసం గర్జించుచున్నాడు, నీ కోసం ఆయన కార్యాలు సిద్ధపరచుచున్నాడు. నా యందు విశ్వాసం ఉంచిన జనుల కోసం నేను కార్యాలు సిద్ధపరిచి ఉన్నాను, నేను దీవిస్తాను, ఆశీర్వదిస్తాను, అభిషేకిస్తాను, నిలబెట్టుతాను, పై స్థాయిలో ఉంచుతానని సైన్యములు అధిపతికి యెహోవా సెలవిచ్చుచున్నాడు. నమ్ముచున్న వాళ్ళు గట్టిగా చెప్పండి, వై రిసీవ్ అని చెప్పండి, గట్టిగా ఐ రిసీవ్ అని.